हाई फ्रेंड्स, वेलकम टू उषा लॉक्स एंड टिप्स, माय कूल फ्रेंड्स विथ समर ड्रिंक्स स्पेशल लॉक्स लो भागंगा ई रोजु ना मा फ्रेंड ना कोसम मी कोसम पोमोग्रेनेट जूस चेस चूपिंचबोतुंदी अदि एलागो तन माटलोने विंदाम। स्वागतम समर ड्रिंक्स लो वीकेंड दांट्लो ई रोजु चूपिंचबोतुन्नानु दानिम गिंजलतो फ्रूट ज्यूस अदि मामूलुगा अयिते शुगर वेसी चेस्तारु बट नेनु नन्नारी शर्बत यूज चेसि चेस्तुन्नानु। చూద్దాం మొదలుగా ఫస్ట్ ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాము। దానిమ్మ గింజలు ఒక కప్ తీసుకున్నాను, లెమన్ కొంచెం, ఐస్ క్యూబ్స్ కొంచెం, నన్నారి షర్బత్ 5-6 స్పూన్స్ తీసుకున్నాను, కొంచెం వాటర్, చేసుకోవడానికి బౌల్ అండ్ మిక్సీ అంతే। సో రెడీ టు స్టార్ట్। ఫస్ట్ మిక్సర్ జార్ తీసుకొని దానిమ్మ గింజను చక్కెర వేసుకుంటున్నాను, దానిలోనే అలాగే 12 క్యూబ్స్ వేసుకుంటున్నాను, అలాగే నన్నారి షర్బత్ 5-6 స్పూన్స్ వేసుకుంటున్నాను। వీటన్నిటిని కొంచెం వాటర్ 1/4 గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేస్తాను। వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా ఇలా స్మూత్ పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో ఈ స్ట్రైనర్తో వడకట్టుకునేటప్పుడు దీంట్లో పల్ప్ అనేది వస్తుంది, పిప్పి అంటాం కదా ఆ పల్ప్ అనేది వస్తుంది, దాన్ని మనం పారేయకుండా చక్కగా ఫేస్ ప్యాక్ పడుకోవచ్చు। పోమోగ్రానేట్లు దానిమ్మ గింజలు సి విటమిన్, ఏ విటమిన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ చాలా ఉన్నాయి। సో వెరీ వెరీ హెల్తీ ఫ్రూట్ ఇది, ప్రతి ఒక్కరూ తప్పకుండా మన దైనందిన జీవితంలో తప్పకుండా యూజ్ చేయాల్సిన ఒక మంచి గుడ్ ఫ్రూట్ ఇది। అంటే ఫ్రూట్స్ అన్నీ మంచివేనండి, కాకపోతే ఇది ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్తో। సో ఇప్పుడు ఈ పల్ప్ అయితే ఇంట్లో చివరిగా మనం కొంచెం లెమన్ జ్యూస్ కనుక పిండుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి అంటే ఒక ఐస్ క్యూబ్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు। తప్పకుండా ఉషా వ్లాగ్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్। హలో అండి, దానిమ్మ జ్యూస్ చూసారు కదా చాలా బాగుంది కదా, ఇప్పుడు మంచి రిఫ్రెష్మెంట్ ఇచ్చి కీరా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి। ఇది ఎలా చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి అనేది మనం వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కీరా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి। కీరా జ్యూస్ చేసుకోవడానికి కీరకాయ ఒక 1/2 తీసుకున్నాను, ఒక 1/2 లెమన్, కొంచెం జింజర్ అండి, అల్లము, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను, అలాగే కొంచెం పుదీనా, ఒక చిన్న టీ స్పూన్ మిరియాల పొడి అండి। ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం। ఇప్పుడు ఈ కీరకాయని మనము పీల్ తీసి ఎడ్జస్ట్ రెండు కట్ చేసుకొని పీల్ తీసి మనం పీసెస్ చేసుకున్నాము। ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకుందాము। ఆ మిక్సీ జార్లోకి మనం క్లీన్ చేసుకున్న కొంచెం పుదీనాను కూడా వేసుకుందాము, అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ఉంది కదండి అల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాము, హనీ కూడా తీసుకున్నాం కదా హనీని కూడా యాడ్ చేసేస్తున్నాను, ఒక చిన్న స్పూన్ అండి పెప్పర్ వేసుకుంటున్నాను, లెమన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లెమన్ని కూడా నేను దీనిలో యాడ్ చేసేస్తున్నాను, వాటితో పాటు ఒక 3 ఐస్ క్యూబ్స్ కూడా నేను దీనిలో వేసేసుకుంటున్నాను। ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనము దీన్ని గ్రైండ్ చేసుకుందామండి। ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని మనము ఒక చిన్న బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము। ఇలా తీసుకున్న జ్యూస్లో ఒక పించ్ సాల్ట్ వేసుకుందాము, ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం। ఈ విధంగా సర్వ్ చేసుకున్న గ్లాస్లో మనం జ్యూస్ పోసుకుందామండి, మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం హనీ వేసుకోండి। ఇలా రెడీ అయిన జ్యూస్లో మనం ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి। కూల్ కూల్ మంచి రిఫ్రెషింగ్ ఇచ్చే
కీరా జ్యూస్ కుకుంబర్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ కీరా జ్యూస్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, అలానే ఇట్ సపోర్ట్స్ హెల్దియర్ స్కిన్ ఆల్సో. ఇది బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి, అలానే వెయిట్ లాస్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీ అందరం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.